కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ 2 సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్స్ తీస్తుండగా స్టంట్ మ్యాన్ ఎజుమలై దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడి మృతి చెందాడు. మరో ఇద్దరు అసిస్టెంట్లు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్తీ షూటింగ్ స్పాట్లో ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే యజమలై మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గతంలో భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంలోనూ ఫైట్ మాస్టర్ మృతి చెందాడు. సర్దార్ షూటింగ్ ప్రమాదంలో తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల టాలీవుడ్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర షూటింగ్లో తేనెటీగల దాడిలో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ఆసుపత్రి పాలయ్యారు. యజమలై ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని, అతను పడిపోయినప్పుడు ఊపిరితిత్తులు అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. అంతర్గత రక్తస్రావంతో ప్రాణాలు పోయాయని డాక్టర్లు తెలిపారు. 2 ఏళ్ల క్రితం కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ తీస్తుండగా జరిగిన ప్రమాదంతో యూనిట్ విషాదంలో మునిగిపోయింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, ఏం జరిగింది? ప్రెస్ రిలీజ్ కూడా చేసినట్టుంది ప్రొడక్షన్ హౌస్, ఏమని చెప్తున్నారు వాళ్ళు? యాక్చువల్గా సెకండ్ ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం చెన్నైలో ప్రారంభమైంది. ప్రసాద్ స్టూడియోస్ లో ఈ సెట్ వేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో అంటే స్టంట్ మ్యాన్ యహుమలై చాలా ఎత్తు నుంచి అంటే 20 ఫీట్ హైట్ నుంచి కింద పడడం జరిగింది. అయితే ఆయన పడిన వేగం చాలా స్పీడ్ గా పడడంతో ఇంటర్నల్ ఇంజురీస్ చాలా ఎక్కువ అయ్యాయి అని చెప్పి ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయగానే హాస్పిటల్ లో డాక్టర్స్ డిక్లేర్ చేశారు నాతిలో చాలా బలమైన గాయం తగిలి ఇన్ఫినిటీ పూల్ లో ఇంటర్నల్ గా ఇంజురీస్ జరగడంతో ఆయన మృతి చెందినట్టు డాక్టర్స్ నిర్ధారించారు. అయితే ఆయన ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి వాడకుండా పైకి ఎక్కినట్టుగా ఫిలిం ప్రొడ్యూసర్స్ అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బబితా.